గుంటూరు సిటీ పరిధిలోని గుజ్జనగుండ్ల సెంటర్లో 7 కార్ వాష్ మరియు వాటర్ ప్లాంట్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ కార్ వాష్ షెడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ అత్యాధునిక నూతన టెక్నాలజీతో 7 కార్ వాష్ ని ప్రారంభించామని, ఆళ్ల మధుకుమారుడు అయిన అంజలి ప్రసాద్ ఆధ్వర్యంలో 7 రేట్ కార్ వాష్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఫ్యామిలీకి వాళ్ళు ఇష్టండి, డాక్టర్ నాయకుడు ఫేమస్ వస్తుంది. రోజు రోజుకి పెరుగుతున్న ఈ కార్లు వాటిని మైగ్రేట్ చేయగలిగిన వస్తుంది. సో ఈ గుజ్జనగర్ నుంచి పల్కలూరు రోడ్ మీదుగా హైవే కనెక్షన్ వల్ల బాగా రద్దీ పెరిగిందండి. సో అలా రేపు కార్ వాష్ కూడా మంచి అధునాతనమైన టెక్నాలజీ కాబట్టి కొత్త టెక్నాలజీతో చేసామండి. మొత్తం జర్మనీ బ్రాండ్ రక్షా కంపెనీతో సర్వీసెస్ వచ్చి ఫోమ్ కార్ వాష్, స్టీమ్ కార్ వాష్ ఉంది. ఫోమ్ కార్ వాష్, స్టీమ్ కార్ వాష్ ప్లస్ ఇంటీరియర్ ప్లస్ స్టీమ్ కూడా చేస్తారండి. ఇప్పుడు మనకి కరోనా నేపథ్యంలో కార్లకు ఏమైనా కరోనా విషయం ఏమైనా భయం లేకుండా ఇన్నర్తో ఇన్నర్ సైడ్ స్టీమ్ పెట్టడంతో కరోనా కూడా ఎక్కడ కూడా 0% 99% బ్యాక్టీరియా కిల్ అవుతుంది. సో దీర్ఘకాల మిత్రులు శ్రీ ఏవిఎల్ నరసింహరావు, ఏవిఎల్ నరసింహారి మనవడు అంజనీ ప్రసాద్ చాలా చురుగ్గా ఉండేటటువంటి అనేక రకాల వ్యాపారాలు చేస్తూ అందరితోటి బాగా కలుపుకోలుగా ఉండేటటువంటి అంజనీ ప్రసాద్ ఈరోజు కార్ సర్వీసింగ్ సంబంధించినటువంటి 7 కార్ వాష్ ఓపెనింగ్ గౌరవనీయులు హోంమంత్రి గారి చేతుల మీదుగా, అదేవిధంగా గౌరవనీయులు కార్పొరేషన్ మేయర్ మనోహర్ నాయుడు గారి చేతుల మీదుగా ఈనాడు ప్రారంభించినటువంటి చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఇది అంతా కూడా గుంటూరు సిటీకి సంబంధించి గ్రోయింగ్ ఏరియా, గ్రోయింగ్ ఏరియా. రోజు రోజుకి చాలా ఎక్కువ మంది ఈ ప్రాంతంలో సెటిల్ అయ్యేటటువంటి పరిస్థితి, అందుకని ఈ సర్వీసింగ్